హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సిరి కుకింగ్ అండ్ లవ్స్కి స్వాగతం అండి నేను మీ ప్రతిభ ఇవాటి వీడియోలో మన ఇంట్లో ఉండే వేస్ట్గా ఉన్న వాటితోటే ఈరోజు యూస్ఫుల్ టిప్స్ మీకు చూపించబోతున్నాను ఇక ఆలస్యం చేయకుండా ఆ టిప్స్ ఏందో చూసేయండి మొదటి యూస్ఫుల్ టిప్స్ మునక్కాడలు ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవాలంటే వీటిని అలాగే పెట్టేస్తామనుకోండి ఫ్రిడ్జ్లో పాడే అవకాశాలు అయితే ఉంటాయి ఈ మునక్కాడలను నైఫ్తో ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక దానిపై ఉండే పొట్టును కూడా తీసేసి ఆ తర్వాత ఒక ఖాళీ బాక్స్ని కానీ ఒక స్టీల్ గిన్నెని కానీ తీసుకొని ఇలాంటి బాక్స్లో ఈ మునకాడలు కూడా వేసేసి క్యాప్ పెట్టేసుకోవాలి ఇలా చేయడం వలన ఎక్కువ రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు అంతేకాదండి కర్రీ చేసుకునేటప్పుడు కూడా చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది సెకండ్ యూస్ఫుల్ టిప్ పెనానికి ఇలా ఆయిల్ మరకలు అనేవి ఎక్కువగా పట్టేసి జిడ్డుగా తయారైతే అలా జిడ్డు అనేది త్వరగా పోవాలంటే ఇలా గుడ్డు పెంకలన్నింటినీ కూడా ఈ దోషం పైన పెట్టేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసిన తర్వాత దీనిపైన కొద్దిగా విమ్ లిక్విడ్ని కూడా వేసుకోవాలి అప్పుడు స్టీల్ స్క్రబ్బర్ కానీ మామూలు స్క్రబ్బర్ని యూజ్ చేసి ఈ గుడ్డు పెంకలతో సహా దోష పెనాన్ని ఇలా గట్టిగా రుద్దాలి ఇలా గుడ్డు పెంకులతో రుద్దడం వలన దోష పెనంకి ఉండే జిడ్డు అనేది ఈజీగా తొలగిపోతుంది ఇలా ఒక నిమిషం పాటు రుద్దిన తర్వాత వాటర్తో మనం కడిగేస్తామనుకోండి దోష పెనం అనేది చాలా నీట్గా తయారవుతుంది ఎలాంటి జిడ్డు మరకలు కానీ ఆయిల్ మరకలు అనేవి ఏర్పడవు థర్డ్ యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి మనము షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు ఇలాంటి బ్యాగ్స్ వస్తాయి వీటిని కబోర్డ్లో కానీ మనము బీరువాలో పెట్టినప్పుడు వీటికి స్పేస్ అనేది ఎక్కువగా తీసుకుంటుంది అలా స్పేస్ అనేది చాలా తక్కువగా తీసుకోవాలన్నా ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ఈ షాపింగ్ మాల్ బ్యాగ్ని మడతలు లేకుండా ఇలా మలుచుకోవాలి ఇలా పొడువుగా మలుచుకున్న తర్వాత ఇలా అడ్డంలో కూడా ఇలా చిన్నగా మలుచుకున్న తర్వాత పట్టుకునడానికి ఈ నాడలు ఉన్నాయి కదండి వాటిని ఇందులో పెట్టేసేయాలి ఇలా చేయడం వలన బ్యాగ్ అనేది కింద పడ్డా కూడా ఇది అలాగే ఉంటుంది ఎక్కడ పెట్టినా కూడా స్పేస్ అనేది చాలా తక్కువగా తీసుకుంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవడానికి కూడా వీలు ఉంటుంది ఫోర్త్ యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి షాంపూ ప్యాకెట్ని యూస్ చేసిన తర్వాత దీనిని బయటపడేస్తామండి కానీ దీనివల్ల మనము చాలా బాగా యూస్ చేసుకోవచ్చు ఈ ప్యాకెట్ని ఇలా సీజర్తో నాలుగు వైపులా కట్ చేసిన తర్వాత దీంట్లో ఉండే ఈ షాంపూను మనము యూస్ చేసుకోవచ్చు మన ఇంట్లో ట్యాప్స్ ఉంటాయి కదండీ ఈ ట్యాప్స్ పైన ఇలా వాటర్ మార్కలు కానీ సోప్ మార్కలు పడి ఇలా జిడ్డుగా తయారవుతాయి అయితే ఇలా బయట పాడేసే షాంపూను ఈ ట్యాప్స్ పైన రుద్దేశామనుకోండి దీనివల్ల మనకి ఈ ట్యాప్స్ అనేవి మళ్ళీ ఎప్పటిలాగా షైనింగ్లోకి వచ్చేస్తాయి ఎలాంటి మరకలైనా చాలా ఈజీగా తొలగిపోతాయి చూసినారు కదండి ఇలా మనం అప్లై చేసిన వెంటనే ఈ ట్యాప్స్ అనేవి మళ్ళీ ఎప్పటిలాగా నీట్గా తయారవుతాయి ఇలా పడేసే వాటిని కూడా మనము చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు ఆ తర్వాత ట్యాప్ వాటర్తో వీటిని నీట్గా శుభ్రం చేసుకోవాలి చూసారు కదండి ఇంతకుముందు అయితే వీటిపైన సోప్ మరకలు అనేవి ఏర్పడినవి మళ్ళీ ట్యాప్స్ అనేవి షైనింగ్లోకి వచ్చేసాయి అంతేనండి ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారైతే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ లాక్స్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్